కూడా అభిమానం ఎక్కువ ఉంది ప్రజలకి, దాన్ని రాజకీయాలు ఎందుకు రాలేదు సార్? ప్రజలకు మీ పట్ల కూడా అభిమానం ఎన్నిక ఉంది. నేను ఒకటే చెప్పాను, రాజమండ్రిలో అభిమానులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ రాజకీయమే, రాజకీయానికి నాకు టైం కావాలి, వీధి వీధి నేను తిరగాలి, అక్కడ ఏమిటి సమస్య అని నేను తెలుసుకోవాలి. నాకు 3 మంత్స్లో నేను చేయలేదండి. ఎంపీ పర్లేదండి, ఎంపీ మీరు చేయవచ్చు, సారీ సార్. అంటే గెలవడం ఓడిపోవడం వేరే విషయం, కానీ నా డ్యూటీ అంటేనే ప్రతి వీధికి వెళ్ళి, అంటే పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర, ఏమిటి మీ ఇది గవర్నమెంట్ చేసేది ఏమిటి, నేనే చేయగలుగుతాను నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్, ఇది టైం కావాలండి, నేను చేయలేని చెప్పేసి నేను మానుకున్నాను. ఏపీలో కొత్త ప్రభుత్వం సలహా ఇస్తాను, లేదండి ఏపీలో కొత్త ప్రభుత్వం సలహా ఇస్తాను. సరే, ఇప్పుడు మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం, అందరికీ తెలిసిన విషయం. అంతకుముందు కూడా మనకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ జగన్ ప్రభుత్వం జరిగేటప్పుడు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. సరే, ఆయన కరోనా బాగానే చూసుకున్నారు. డెవలప్మెంట్ వచ్చేటప్పటికి మెడికల్ కాలేజెస్ అన్ని కాన్స్టిట్యూషన్ పెట్టారు. పల్లెటూరులో స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ఈ పెన్షన్ స్కీమ్స్ పెద్దలకు అందరికీ అంతవరకు ఓకే. మరి మిగతాన్ని ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్, ఎంప్లాయీస్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్. సో ఇవన్నీ మెయిన్గా ఏంటంటే ఈ ప్రభుత్వం, అంటే ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో, ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేయాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ ఏదైతే చేయాలో ఈ 5 ఇయర్స్లోనే వాళ్ళు ఫౌండేషన్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా స్పీడ్గా చేసి అమరావతిని వాళ్ళు అమెరికా లాగా తీర్చారు. ఎట్లా హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారు తమ ఆర్కిటెక్చర్గా ప్లాన్ వేసి మార్చారు, అలాగే అమరావతి మారాలంటే ప్రజలందరూ సహకరించాలి, ప్రజలందరూ హెల్ప్ చేసి, అంటే ఆయన ఎస్ అంటే మీరు నో చెప్పాను, నో అంటే ఎస్ చెప్తే మీరు ముందుకెళ్ళలేరు. మూమెంట్ కన్స్ట్రక్షన్ మూమెంట్ లో అందరూ సహకరిస్తేనే అవుతుంది. తొందరగా కావాలి, అందరూ సహకరించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.